కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్ తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు తీసుకుంటే రాష్ట్రానికి కేవలం లక్ష నలభై రెండు వేల కోట్లు మాత్రమే ఇస్తోందన్నారు రాష్ట ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంటే బీజేపీ మాత్రం అందులో కేంద్ర నిధులు ఉన్నాయంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం నిధులు ఉన్నాయని బండి సంజయ్ నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ కు చరిత్ర తప్ప భవిష్యత్తే లేదన్నారు మంత్రి కేటీఆర్ డబ్బు సంచులతో అడ్డంగా దొరికినోడు ఆ పార్టీకి చీఫ్ అని ఎద్దేవా చేశారు గతంలో ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గాని దేశాన్ని దాదాపు పదిహేను ఇరవై ఏళ్లు ఏలిన బీజేపీ గాని చేయని విధంగా గద్వాలను జిల్లాగా చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఎట్లా ఉన్నదో చూసిపోదాం మిమ్మల్ని కలిసిపోదామన్న ఉద్దేశంతోనే గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు ఒకే ఒక్క రోజు నూట నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను గద్వాల నియోజకవర్గంలో ప్రారంభం చేసుకున్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు అభివృద్ధి చెందిన జిల్లాలకు ధీటుగా వాటికి సాటిగా వాటికి పోటీగా ముందుకు పోతుందని చెప్పడానికే ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో లక్ష నూట పదహారు రూపాయలు ఈరోజు ఆడబిడ్డల పెళ్లికి ఒక మేనమామలాగా అందిస్తున్నది కేసీఆర్ కాదా అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే మగ బిడ్డ పుడితే పన్నెండు వేల రూపాయలు అదే ఆడబిడ్డ పుడితే లక్ష్మి వచ్చిందని చెప్పి పదమూడు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టిచ్చి బ్రహ్మాండంగా ఆడబిడ్డను ఆ పుట్టిన సంటి బిడ్డను కంటికి రెప్పలాగా కాపాడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు పాడుకున్న రోజుల నుంచి ఈరోజు నేను సర్కారు దవఖానకే పోతా అక్కడనే ప్రస్తుతయితా అట్లయితేనే మా మేనమామ కేసీఆర్ గారు నా కోసం పంపిన కేసీఆర్ కిట్టు వస్తుంది అని మా ఆడబిడ్డలు పోతలేరా ఈరోజు ప్రసవాలు పెరగలేదా సిజేరియన్లు తగ్గలేదా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత శిశు మరణాల సంఖ్య తగ్గలేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో ఉన్నది కేవలం నూట యాభై గురుకుల పాఠశాలలు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒకటి రెండు కాదు తొమ్మిది వందల నలభై ఐదు గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నమాట వాస్తవం కాదా ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద ఒక్కొక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వారు వేసుకునే బూట్లు కావచ్చు బట్టలు కావచ్చు కప్పుకునే దుప్పటి కావచ్చు తినే భోజనం కావచ్చు చదువుకునే పుస్తకాలు కావచ్చు ఏదైనా సరే సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థి మీద నెలకు పదివేల రూపాయల చొప్పున సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నాడు ఊరు ఊరు తిరుగుతున్నాడు మాట్లాడుతున్నాడు మొత్తం పైసలు కేంద్రాన్ని కాని శోకులు రాష్ట్రాన్ని అని మాట్లాడుతాడు నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్ సభ్యుడిని నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు నీకు ఇంగిత జ్ఞానం ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు గద్వాల వేదికగా నన్ను సవాల్ చేస్తా ఉన్నా అయ్యా బండి సంజయ్ గారు నేను చెప్పింది తప్పైతే నేను నా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తా నువ్వు చెప్పింది తప్పైతే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా ధైర్యం ఉంటే ఈ సవాల్ స్వీకరించని నేను చెప్తా ఉన్నా గత ఆరున్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది మనందరం కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఫైనాన్స్ కమిషన్ రూపంలో మిగతా రాష్ట్రాలకు ఎట్లయితే ఇస్తారో జనాభా దమాషా ప్రకారం అదే ప్రకారం మనకెంత వచ్చిందో తెలుసా మీకు మనం కట్టింది రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అయితే వాళ్ళు మనకి ఇచ్చింది లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు అంటే రూపాయి మనం మోడీకి కడితే మోడీ మనకు వాపస్ ఇచ్చింది మన తెలంగాణకు ఆటానా మరి ఎవరికి ఎవడు బాకీ ఉన్నాడు ఎవరి పైసలతోని ఎవడు కులుకుతున్నాడు ఎవరి పైసలతోని ఈరోజు ఎక్కడ పనులు అవుతున్నాయి నేను చెప్పింది తప్పైతే బండి సంజయ్ గారు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా దమ్ముంటే రుజువు జై నీకు చాతనైతే సవాల్ను స్వీకరించని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా ఇక ఇంకొక పార్టీ ఉన్నది దివాలా తీసిన పార్టీ చరిత్రనే తప్ప భవిష్యత్తు లేని అడ్రస్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక ఆ పార్టీకి నిన్న మొన్న కొత్త పిచ్చగాడు వచ్చిండు అడ్డంగా మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంటే దేశమంతా చూస్తుంటే సంచులతో దొరికిపోయినాడు ఇక వాడు తప్ప ఎవడు దొరకలేదు వాళ్ళకి పీసీసీ చీఫ్ అట్టవాడు పీసీసీ చీప్ గాయనని పెట్టుకున్నారు ఆయన కూడా చెప్తాడు నిన్న కేసీఆర్ ఇట్లెందుకు చేయలే అట్లెందుకు చేయలే అయ్యా నాయన నీ దిక్కుమాలిన పార్టీ కదా ఈ దేశానికి డెబ్బై ఐదు ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి ఆ డెబ్బై ఐదు అరవై ఏళ్ళు మీరే కదా నడిపింది ఇలా మళ్ళీ మీరే వచ్చి కేసీఆర్ ఇదెందుకు చేయలే అదెందుకు చేయలే ఏడేళ్ల కిందనే కదా మాక చెప్పింది అరవై ఏళ్ళు మీ దరిద్రపు గొడ్డు పరిపాలన మరి అరవై ఏళ్ళ పరిపాలన ఏడేళ్ళని మొత్తం సాఫ్ చేసేది ఉండరా మేము ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఇయ్యలాని దద్దమ్మలు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యాల కేసీఆర్ ఇస్తుంటే పాలమూరు పచ్చబడుతుంటే వీళ్ళ కళ్ళు మండుతున్నాయి కళ్ళు ఎర్రబడుతున్నాయి నేను అడుగుతా ఉన్నా కరెంటు కూడా ఇయ్యని దద్దమ్మలు నీ కాంగ్రెస్ పార్టీ నీ దిక్కుమాలిన పార్టీ నువ్వొచ్చి మాట్లాడతావు ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి కాదా ఈరోజు పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తున్నది ఇతర రాష్ట్రాలు నేర్చుకోండి అని చెప్తుంటే మీ కళ్ళకు గనవడదు అరవై ఏండ్ల నీ దిక్కుమాలిన పాలనలో పాలమూరు ఒక వలస జిల్లాగా మారిపోయింది ఈ ఏడేళ్లలో పాలమూరుకు నీళ్లు రాలేదా పాలమూరు పచ్చబడతలేదా మన కళ్ళకు గనవడతలేదా కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తెలంగాణ సాధించిన మహానాయకుడు ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఇక్కడ వేరు ఇక్కడ రాష్ట్రాన్నే ఏర్పాటు చేసిన వ్యక్తే ముఖ్యమంత్రి అయినాడనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా